ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మా పరలోకపు తండ్రి, నీ అద్వితీయమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ నామాన్ని గణపరచటానికి, నీ ఉద్దేశాలు తెలుసుకోవడానికి, నీ ఆలోచనలు తెలుసుకోవడానికి మేము ఇక్కడ కూడి ఉండగా ప్రభువా, నీ మాటల్లో ఔన్నత్యాన్ని మేము గమనించగలిగే శక్తి సామర్థ్యాలను అనుగ్రహిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థనని పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ని మీకు చెప్పాలని ఆశపడ్డాను. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే మీరు డైజెషన్ చేసుకునే స్థితికి వచ్చారు, వాక్యాన్ని అలమర్చుకుంటున్నారు, వాక్యాన్ని గ్రహించగలుగుతున్నారు. తన తండ్రి ఎవరో గ్రహించగలిగే శక్తి వచ్చినప్పుడు కొన్ని విషయాలు తెలియపరచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కనుక వాక్యానికి ఇప్పటికే మీరు అలవాటు పడ్డారు అన్న విశ్వాసంతో ఒక అద్భుతమైనటువంటి సంగతిని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు విగ్రహాలను ఎందుకు చేసుకోవద్దన్నాడు? దేవుడు విగ్రహాన్ని చేసి పూజించి పురస్కరించి బలి నైవేద్యాలు అర్పించి ఆ పూజలు చేస్తున్నటువంటి పూజా పురస్కారాలను ఎందుకైనా వద్దని తిరస్కరించాడు అన్న సంగతి మీద ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. బైబిల్లో వీటి విషయం మీద మనం కొంచెం అవగాహన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, మనం చదవబడినటువంటి సందర్భాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 44:20 కీర్తనల గ్రంథము 44:20 మనం చూద్దాం. మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల అన్యదేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా. ఇక్కడ ఒకటి చెప్తున్నాడు, మేము నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మేము రహస్యంగా అన్ని దేవతల వెంపు మా చేతులు చాచినప్పుడు హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు దీన్ని పరిశోధింప మానునా అని సందర్భాన్ని చెప్పాడు. ఆ దేవుడే ఏం చేశాడు అంటే, ప్రియమైన వాళ్ళరా, మనకి కొన్ని విషయాలను పొందపరిచాడు. సమాజంలో జరుగుతున్న దుష్టక్రియలు, సమాజంలో జరుగుతున్న దుశ్చర్యలు, సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అవగాహన లోపితమైన విషయాలు, వాటిని మనం చేయకుండా, వాటిని మనం అవలంబించకుండా దేవుడు మనకి జ్ఞానాన్ని కలగజేశాడు. మనకి మినిమం కామన్ సెన్స్ పెట్టాడు. మనకి మినిమం కామన్ సెన్స్ అంటే అర్థం ఏంటంటే, కనీసపు జ్ఞానం మనకి ఉంది అని నేను నమ్ముతున్నాను. కనీసపు జ్ఞానం మనకి ఉంది. దేవుడు ప్రారంభం నుంచి కూడా మంచి వారిని స్వీకరించేవాడు, చెడ్డవారిని వదిలిపెట్టేసేవాడు. చెప్పినంత చెప్పేవాడు. మనమైనా మన పిల్లలకి ఏం చేస్తాం? చెప్పినంతసేపు చెబుతాం. ఇక కాదుకూడదంటే నీ లోకమే నీకు పాఠం చెప్పాలరా అని ఏం చేస్తామంటే వదిలేస్తాం. అలా ప్రారంభం నుంచి దేవుడు ఏం చేశాడంటే, మంచి వారిని తన మార్గాన నడిపించుకున్నాడు, చెడ్డవారిని వదిలేశాడు. ఇంకా వాళ్ళకి ఏ జ్ఞానమైనా ఏ ఆలోచన అయినా దేవుని దగ్గర నుంచి చెందకుండా వాళ్ళని వదిలేశాడు. ఆయన వదిలేసిన వారు నానా రకాలుగా వాళ్ళు ప్రవర్తించారు. దేవుడు ఎవరో తెలియక వాళ్ళు ఇష్టసరంగా ప్రవర్తించారు. కానీ ఆయన మాట విన్న వాళ్ళు మాత్రం ఆయన పట్టుకున్నాడు. పట్టుకుని వాళ్ళకి కొన్ని వాగ్దానాలు చేశాడు. వాళ్ళకి కొన్ని ధర్మశాస్త్ర విధులను పెట్టాడు దేవుడు. ఒక క్రమంగా నడుచుకోవాలి. లోకములో అందరికంటే మీరు ప్రత్యేకత, లోకంలో మీరు స్పెషల్.
మీ నమ్ముకున్న దేవుడు కూడా లోకములో వాళ్ళందరికంటే స్పెషల్. వాస్తవం ఇది. కాబట్టి ఆయన కొన్ని విషయాలను మీకు పొందపరచడం ఏంటి అంటే, నిర్గమాకాండంలో ఒక విషయాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశం ఉందే కానీ క్రింద భూమి ఉందే కానీ, భూమి క్రింద నేల ఉందే కానీ ఉండు దేని రూపమును అయినను విగ్రహమైనను మీరు చేసుకొనకూడదు. ఈ విషయం ఎవరితో చెప్తున్నాడు? తన మాట విని తన మాట ప్రకారం జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ కాలము నాటి ఇజ్రాయేలీలకు చెప్తున్నాడు, తన ప్రజలకు. ఆ కాలం నాటి ఇజ్రాయేలీలకు చెబుతూ మనం కూడా వింటే మనం కూడా బాగుపడతాం, రైట్. ఇక్కడ ఏమని చెప్తుండే, పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ, భూమి క్రింద నీళ్ళ అందు కానీ ఉండు దేని రూపమైనను విగ్రహమైనను మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. యాలయనగా నీ దేవుడైన యెహోవా నగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించు వారు నా ఆజ్ఞలు గైకొన్న వారికి 1000 తరములు కరుణింతును. 3-4 తరములు ద్వేషించటం మంచిదా, 1000 తరములు కరుణించటం మంచిదా? 3-4 తరములు ద్వేషించటం మంచిదా, 1000 తరములు ప్రేమించటం మంచిదా? చెప్పాలి. ఇలా అన్నాడు అంటే దీనిలో ఎంత మనుషులకు నష్టం ఉందో, మనుషులు ఎంత నష్టపోతున్నారో అన్న విషయాన్ని పొందపరుస్తూ దేవుడు చెప్తాడు. ఏమంటే ఇదే సందర్భాన్ని ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము తీశారా, 8వ వచనంలో కూడా చెప్తున్నాడు. చూడండి, పైనున్న ఆకాశం అందే కానీ, ఎప్పుడైనా పైకి ఆకాశం వైపు చూసిన తర్వాత మనకి నక్షత్రాలు కనబడతాయి, నక్షత్రాలు కనబడతాయి, తర్వాత భయంకరంగా మరిగిపోతున్న మహాగ్నిగుండం ఒకటి కనబడుతుంది, అయితే అది సూర్యుడు. అర్థమవుతుందా? అదొక గోళం, అది ఒక పెద్ద గోళం. ఆ గోళం శాస్త్రం ఏం చెప్పిందంటే, 16 లక్షల భూములు అయితే ఒక సూర్యుడట. ఇలాంటి భూములు 16 లక్షల భూములు అయితే ఒక సూర్యుడు అంట. అంత పెద్ద గోళం. అతను మనిషి కాదు, అతను మనిషి కాదు. అర్థమవుతుందా? సూర్యుడు ఒక గోళం. హైడ్రోజన్ అణువులు నిక్షిప్తమై విపరీతంగా మండిపోతూ, ఆ మండిపోతుంది కాలిపోకుండా కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుంచి విపరీతంగా మండిపోతున్నటువంటి ఒక భయంకరమైన అగ్ని గుండమే సూర్యుడు. సూర్యుడు ఒక మనిషి కాదు సుమా, సూర్యుడు ఒక మనిషి కాదు. ఒకవేళ ఆకాశం పైకి కళ్ళెత్తి చూస్తే ఆకాశం పైన ఉన్నటువంటి నక్షత్రాలను సూర్యుడిని చూసి సూర్యుడు దేవుడని, చంద్రుడు దేవుడని, నక్షత్రాల దేవుళ్ళని, ఇలా నక్షత్రానికి ఒక దేవతగా దేవునిగా మీరు పేర్లు పెట్టి మీరు వాటికి పూజింపకూడదు అని చెప్తున్నాడు. మళ్ళా ద్వితీయోపదేశ కాండము తీశారా, 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము తీశారా, 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక్కసారి చూద్దాం. 12వ వచనంలో ఒకసారి చూద్దాం. యెహోవా ఆజ్ఞ మధ్య నుండి మీతో మాట్లాడాను, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరమును ఏ స్వరూపమును మీరు చూడలేదు.
స్వరము కాదు స్వరూపమును మీరు చూడలేదు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాడంటే మీరు మాటల ధ్వని వింటిరి గాని మీరు మాటల ధ్వని వింటిరి గాని మాట విన్నారు గాని స్వరూపము మీరు చూడలేదు. మళ్ళీ సెకండ్ టైం కూడా అడుగుతున్నాడు చూడండి, చెప్తున్నాడు స్వరము మాత్రమే వింటిరి. మీరేం చేశారు? ఇజ్రాయేలీలతో చెప్తున్నాడు, ఇజ్రాయేలీలతో చెప్తున్నాడు హేరోబు కొండ మీద పదాజ్ఞల యొక్క పలకనిస్తున్నప్పుడు మోషే గారికి ఆ కొండకు సమీపించినప్పుడు ఉరుముల శబ్దం మెరుపుల శబ్దం భయాందోళనమైనటువంటి అత్యంత బిభత్సమైనటువంటి శబ్దాలు వింటున్నప్పుడు ఆ శబ్దాల మధ్యలో నుంచి ఒక మాట వినబడింది. ఆ మాట మాత్రమే మీరు విన్నారు కానీ ఆ స్వరూపము మీరు చూడలేదు. మళ్ళా చెప్తున్నాడు స్వరము మాత్రమే వింటిరి అన్నాడా చూడండి, 10:13 వచనంలో స్వరము మాత్రమే వింటిరి ఆయన మరియు మీరు చేయవలనని ఆయన విజయించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలు మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరుచుకున్న బహు దేశములో మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలనని యెహోవా మాకు ఆజ్ఞాపించెను. హేరోబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపము చూడలేదు. మళ్ళా చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మాట మాత్రమే వింటిరి స్వరూపమును చూడలేదు, మాట మాత్రమే వింటిరి స్వరూపమును చూడలేదు అన్నారు. స్వరూపము చూడని మీరు దేవుని స్వరూపం ఇదని మీరు ఎలా డిక్లేర్ చేయగలరు? మీకు అర్థమైందా? స్వరూపము చూడని మీరు దేవుని స్వరూపం ఇదని మీరు ఎలా డిక్లేర్ చేయగలరు? అందుకు చెప్తున్నాడు ఏమని అంటే చూడని కింద, కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను దేవుడు ఎలా ఉంటాడో అని అడిగితే ఒక జంతువుని చూపించి దేవుడు ఎలా ఉంటాడు అని మాత్రం చెప్పద్దు. దేవుడు ఎలా ఉంటాడు అంటే ఒక జంతువుని చూపించొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆయన మహాకాశాలను సృష్టించిన గొప్ప దేవుడు, ఆయన సువిశాలమైన విశ్వాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు, ఆయన స్వరూపం మనం చూడలేదు. ఆయన ఎలా ఉంటాడో ఏ మనుష్యుడు కూడా చూడలేదు. ఆయన్ని బైబిల్ నిర్ఘాంతంగా చెప్తుంది, నన్ను చూచిన నరుడు బ్రతక నేరడు అని చెప్పేసింది డైరెక్ట్గా. ఏ మానవ నేత్రాలు కూడా ఆయన చూడలేదు, ఏ మనిషి కూడా దేవుణ్ణి చూడలేదు. ఇది పక్కా కన్ఫర్మ్. యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు ఏమని తెలుసా? యోహాను సువార్త 5:37 ఏమంటాడంటే, ఏమంటాడు చూడండి ఒకసారి, యోహాను సువార్త 5:37 ఏమన్నాడు? 5:37 యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నమాట, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు. మరి అక్కడ స్వరం విన్నట్లుగా ఉంది కదా, అది దేవుని స్వరము కాదురా బిడ్డ, అది దేవదూతల స్వరం అని చెప్పేశాడు. బైబిల్ ఇంకా రెఫరెన్సెస్ ఉన్నాయి. ఆయన స్వరూపము చూడలేదు. ఇంకో దిక్కున కూడా ఉంటుంది చూడండి సందర్భం, అదే యోహాను సువార్త 1:18 యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. చూస్తేనే కదా ఇలాగ ఉన్నాడు అని చెప్తాం, ఏమంటే అంతేనా? చూసామనుకోండి, ఆయన ముక్కులాగా ఉంటుందండి, ఆయన నోరులాగా ఉంటుందండి, ఆయన కళ్ళులాగా ఉంటాయండి, ఆయన ఎలా ఉంటాడండి, ఈ రూపంలో ఉంటాడండి అని మనం చెప్పగలం. చూడలేదు అని ఖండితంగా చెప్తుంది బైబిల్. మళ్ళీ చూడండి, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. మరొక సందర్భాన్ని కూడా చూపిస్తాను చూడండి, మరో సందర్భం
తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు రాస్తూ తిమోతి గారికి పత్రికను రాస్తూ 6:16 సమీపింపరాని తేజస్సులో సమీపింపరాని తేజస్సులో ఒక సమీపించాలనుకున్నా నీ వల్ల కాదు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వము గలవాడయ్యున్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎన్ని సాక్ష్యాలు వచ్చినా యేసు ప్రభు చెప్పాడు బాప్తిస్మిచ్చు యోహాను గారు ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదని చెప్పాడు ఇప్పుడు పౌలు గారు కూడా తిమోతికి లేఖ రాస్తూ ఏమని చెప్తున్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు రైట్ మరొక సందర్భాన్ని మళ్ళీ విట్నెస్ కూడా చూద్దాం చూడండి మొదటి యోహాను పత్రిక తీశారా మొదటి యోహాను పత్రిక ఏమండి 4:12 4:12 ఏ మానవుడు అంటే రెండు కళ్ళు కలిగిన వాడు ఎవడ కూడా చూడలేదు ఏ నర నేత్రము కూడా ఆయన్ని ఏ మానవుడు ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు మరి దేవుని చూడని నువ్వు దేవుని రూపం ఇదని ఎలా విగ్రహాన్ని చేయగలవు దేవుని రూపం ఇదే అని నువ్వు ఎలా చెప్పగలవు ఇప్పుడు ఆయన విగ్రహాన్ని నేను చేసుకోమంటున్నాడా లోకంలో ఉన్న విగ్రహాలన్నీ వద్దు నా విగ్రహాన్ని మాత్రమే చేసుకోమంటున్నాడా లేదండి ఆయన విగ్రహాన్ని కూడా చేసుకోవద్దు అంటున్నాడు చూశారా అంత మంచి దేవుడండి ఆయన మళ్ళీ వెళ్ళిపోదాం ద్వితీయోపదేశకాండం 4:4 ద్వితీయోపదేశకాండము 4:4 తీశారా విట్నెస్ చూపిస్తున్నా నేను ప్రతిదీ విట్నెస్ చూపిస్తున్నా బైబిల్లో ద్వితీయోపదేశకాండము 4:4 తీశారా 4:16 16 కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రందనున్న నేల అందలి ఏ చేప ప్రతిమనైనను ఆడ ప్రతిమనం గాని మగ ప్రతిమనే గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లు ఆకాశం వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరల కల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశముల క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటి కొరకు నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడుడి ఏం చెప్పాడు ఏది నా రూపము కాదు బహు జాగ్రత్త పడుడి జంతు రూపం చేయొద్దు పురుగు రూపం చేయొద్దు ఆకాశంలో ఎగురుతున్న పక్షి రూపం చేయొద్దు ఆకాశం వెంపు చూసేసరికి పక్షి ఎగురుతుంది కదా పక్షి లాంటి రెక్కలు నాకు లేవు కదా పక్షి నిజంగా ఈ లోకాన్ని అంతా రక్షిస్తుంది అని దాని విగ్రహాన్ని తయారు చేసి దాని విగ్రహానికి నువ్వు సాగిలా పడొద్దు ఆడపక్షే కానీ మగపక్షే కానీ ఆడ రూపమే కానీ మగ రూపమే కానీ చేప రూపమే కానీ ఏమండి ఏ రూపము చేయొద్దు ఏ రూపము చేయొద్దు చూడు ఎంత ఖండితంగా మాట్లాడుతున్నాడు దేవుడు మీరండి విగ్రహాలను మీరు అసహించుకుంటారండి విగ్రహాలను మీరు అసహించుకుని వాటిని విమర్శిస్తూ ఉంటారండి అంటారు ప్రియమైన వాళ్ళారా దేవుడు ఒక్కడే అని సమాజం కూడా చెప్తుంది దేవుడు ఒక్కడే సర్వమాన్య వాళ్ళకి ఒక్కడే దేవుడు ఏక్ మాలిక్ హే అంటారు అంతే అవునా మన బాబా గారు పాట ఏదో వచ్చింది ఆయన కూడా ఒక్కడే దేవుడు
అర్థమవుతుందా? మరి ఆ ఒక్కడు ఎవరు? ఆయన సృష్టిని అంతా ఎలా చేశాడు? ఆయన సృష్టిని అంతా చేయడానికి, ఈ సృష్టిని అంతా చేయడానికి ఆయన శరీరం ఏంటి, ఆయన ప్రతిభేటి, ఆయన గొప్పతనం ఏంటి, ఈ ఆకాశ సువిశాలమైనటువంటి విశ్వాన్ని కలిగించిన ఆ పరమాత్ముడు ఎవరు? ఆయన ఆత్మ. ఎవరైనా ఆత్మ, ఆయన ఆత్మ గనుక అన్నాడు బైబిల్లో. ఆయనకి శరీరం లేదు. ఈ ఆకాశాన్ని చేసిన వారికి నాలుగు చేతులు లేవు. ఈ ఆకాశాన్ని చేసిన వారికి పది చేతులు లేవు. ఈ ఆకాశాన్ని చేసిన వారికి పది తలలు లేవు. ఈ ఆకాశ విశాలమైనటువంటి సువిశాలమైనటువంటి విశ్వాన్ని కలిగించిన వాడికి పది చేతులు పది కాళ్ళు లేవు. అలా ఉన్నాయని మీరు ఊహించుకుని పది చేతులు పది కాళ్ళు పెడితే దేవుడైపోతాడా? కాదు సుమా, నేను విమర్శించటం లేదు. నిజ దేవుణ్ణి మర్చిపోయారు. ప్రపంచానంతటికి ఒక్కడే దేవుడు, నాకు ఒక్కడే తండ్రి అంటే బాగుంటుందా? లేకపోతే చాలామంది తండ్రులు అంటే బాగుంటుందా? మీరు ఉచ్చుకోండి. ప్రపంచానికి ఒక్కడే దేవుడు, తెలుసా? ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, సవాలు విసురుతూ చెప్తున్నాడు. ఆయన మామూలుగా చెప్తలేదు. ఎందుకో తెలుసా? ఆయన స్వరూపమందు మనమున్నాం కానీ మన స్వరూపమందు ఆయన లేడండి. తండ్రికి అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది, వచ్చి అంటా ఉంటాడు, యారా నేను నిన్ను కన్నానా, నువ్వు నన్ను కన్నావా అంటావా? నేను నిన్ను కన్నానా, నువ్వు నన్ను కన్నావా? నేనే నిన్ను కన్నాను. ఎలా అంటావో, దేవుడే సర్వమానవాళ్ళని సృష్టించాడు. దేవుడే సర్వమానవాళ్ళని సృష్టిస్తే దేవుని సృష్టించడానికి నువ్వెవడో? ఎవరండి మీరు? ఇజ్రాయేల్ ప్రజలతో చెబుతున్నాడు ఏమనంటే, దేవుడు జంతు రూపమునైనను, జంతు రూపమునైనను, మరి ఏ రూపమునైనను చేసుకోవద్దు అంటే, ఇజ్రాయేలీలు ఎప్పుడైతే హేరేబులో మోషే గారు కొండ మీదకి వెళ్ళి ఆజ్ఞలు తీసుకురావడానికి ఆయన బయలుదేరి వెళ్ళిపోతే, ఇజ్రాయేలీలు ప్రజలైనటువంటి 600,000 మంది కాల్బలము అహరోను దగ్గరికి వస్తారండి. ఇదిగో ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలీదు. గడాంధకారంలోకి వెళ్ళిపోయాడు మోషే. గడాంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి మోషే మాకు కనబడడం లేదు. అది ఉన్నాడో చచ్చాడో మాకు తెలియదు. అప్పటికే 40 రోజులు అయిపోయింది పాపం ఆయన వెళ్ళి. వీళ్ళందరూ మేలు కోసం, వీళ్ళందరూ బాగోగుల కోసం ధర్మశాస్త్రపు పలకలు రాస్తుంటే, దేవుని చెవిరేలతో ధర్మశాస్త్రపు పలకలు రాస్తుంటే ముచ్చట పడిపోయి, ఈ ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అనుకుని నిజంగా చాలా మురిసిపోతూ, మోషే గారు హేరోబు కొండ మీద ధర్మశాస్త్ర పలకల కోసం వేచి చేస్తుంటే కింద సిచ్యువేషన్ మారిపోయిందండి. కింద సిచ్యువేషన్ మారిపోయింది. మాకు దేవుడు కనబడాలి. ఏ దేవుడు కనబడకపోతే చచ్చిపోతారా? మాకు దేవుడు ఎదురుకుండా ఉండాలి. మాకంటూ ఒక దేవుని చెయ్యాలి అని అహరోను దగ్గరికి వస్తారండి. అహరోను భయపడిపోతాడండి. పాపం 600,000 మంది ఒకేసారి పడిపోయి చంపేస్తారేమని భయపడిపోతాడండి. అయితే మీ దగ్గర ఏమున్నారని చదివితే, వాళ్ళందరూ ఏం చేస్తారండి, చెవులకి ముక్కులకి మెల్ల ఉన్నాయన్నీ తీసేస్తే, బంగారం అంతా తీసి, మీకు ఏ రూపం కావాలి అని అడుగుతాడు. ఎవరు? అహరోను. మీకు ఏ రూపం చెయ్యాలి అని అడిగితే వాళ్ళు ఏకకంఠంగా ఏ రూపాన్ని అడుగుతారు? మాకొక దూడ రూపాన్ని చెయ్యి. ఆ దూడకు మేము ఉత్సవం చెయ్యాలి. మేము తినాలి, తాగాలి, ఆడాలి, పాడాలి, మేము సంతోషించాలి. మేము చేసింది ఏది అడ్డు చెప్పకూడదు. మేము అదో దేవుని ఎదురుకుండా పెట్టుకోవాలి. బయట భయంకరమైనటువంటి రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవాలి మేము. ఏమండి రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవాలి? ఆడవాళ్ళని మగవాళ్ళని మర్చిపోయి భయంకరమైన నృత్యాలు చేస్తూ, భయంకరంగా ప్రవర్తిస్తూ, అశ్లీలతగా ప్రవర్తిస్తూ, అసభ్యకరమైనవి ప్రవర్తిస్తూ, మేము ఆనందించడానికి మాకంటూ మా ముందర ఒక దేవుడు ఉండాలి. ఆయనకు ఉత్సవం చెయ్యాలి. ఆయనకు ఉత్సవం చెయ్యాలి.
నేను చెప్పాలి సమాజానికి, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసింది ఎవరో? దూడ అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎవరో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసింది దూడ అంటే ఎంత ఊర్చుకున్నాడండి దేవుడా. అని మీరు ఒక్కసారి ఆలోచించి ఎన్నోసార్లు అంటాను కదా, పిల్లోడు పుట్టాడండి, పిల్లోడు పుట్టిన తర్వాత పిల్లోడిని ముద్దాడడానికి వెళ్ళి అచ్చం కోతి పిల్లగా ఉన్నాం అన్నారనుకోండి, నవ్వు వచ్చిందే మీకు. కానీ దేవుని అదే మాట అన్నారండి. దేవుని కూడా ఒక జంతువుతో పోల్చారండి. అచ్చం కోతి పిల్లగా ఉన్నాం అనుకో అన్నారనుకోండి, ఏమంటారు తల్లిదండ్రులు? పోలిస్తే పోల్చో కానీ వాళ్ళ తాత పోలికి చెప్పాలి, వాళ్ళ నాన్న పోలికి చెప్పాలి, అంత కాకపోతే వాళ్ళ మేనమామ పోలికి చెప్పాలి, అంతేనా? ఏమండి మరో మనిషి పోలికి చెప్పాలి, మరో మనిషి పోలికి చెప్పాలి, జంతు పోలికి చెప్తున్నావేటి? వాళ్ళు అడుగుతారా అడగరా? అంటే నీ కొడుకుని కోత అంటే నువ్వే ఒప్పుకో, దేవుణ్ణి కోత అంటే నువ్వు ఒప్పుకుంటావా? దేవుడు ఒప్పుకుంటాడా చెప్పండి? ఏ జంతు రూపమైనను చేసుకోవద్దు అని చెప్పాడండి దేవుడు ఇశ్రాయేలీలతో. ఇశ్రాయేలీలతో దేవుడు అంటే దేవుని నువ్వు చూడలేదు, ఆయన ఎవరు నువ్వు చూసావా? చూడలేదు కదా. చూడలేని దేవుడు ఇదో ఈ రూపమని నువ్వు ఎలా చెప్పగలవు చెప్పు. సరే దేవుని ఏమన్నారు ఇశ్రాయేలీలు? మాకు ఒక దూడ రూపాన్ని చెయ్యి. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసింది దూడ. ఏమండి తర్వాత అగ్నిరథాలుగా అగ్నిరథాలుగా తీసుకొచ్చింది దూడ. పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఇజ్రాయిలీల ప్రజలు నడిపించింది ఎవరట? దూడ. చూడండి ఈరోజు కూడా కొన్ని ఉత్సవాలు చేస్తున్నప్పుడు లోపల దేవుడు ఉంటాడు, బయట మాత్రం ఎలాంటి పాటలండి, ఎంత చందాలమండి, రికార్డింగ్ డ్యాన్స్ లేటండి, అసలు అశ్లీలతమైనటువంటి రికార్డింగ్ డ్యాన్స్లో, విచ్చలవిడమైనటువంటి భయంకరమైనటువంటి ఆలోచనల్లో అసలు ఎలాంటి ప్రోత్సహిస్తాడా దేవుడు? ఎలాంటి వాటిని ఇష్టపడతాడా దేవుడు? లేదే, దేవుడు చాలా కోపం వచ్చిందండి. మిమ్మల్ని అంటే మీకే కోపం వస్తుంది రాదా? అత్తది రాదా చెప్పండి. ఒకరోజు ఒక అతనిది యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో అతని ఫేస్ తీసేసి పంది ఫేస్ పెట్టారు. అతని ఫేస్ తీసేసి పంది ఫేస్ పెట్టారు. అమ్మట్న అతను ఏం చేశాడో తెలుసా? ఎవరైతే పంది ఫేస్ పెట్టారో ఆ ఫేస్ పెట్టినోడి మీద కేసేసాడు. నన్ను అవమానపరచావు, నన్ను ఇన్సల్టింగ్ చేసావు, నా ముఖాన్ని తీసి పంది ఫేస్ పెడతావా, యువర్ ఇన్సల్టింగ్ మీ అని వాడు అమ్మటిని కేసేసాడు. అంటే నీ ముఖం పంది పేసాడితే ఎమ్మటిని కేసాడతావు? మరి దేవుణ్ణి నీ ఇష్టమా? ఆయన ఏం అనకూడదా? ఆయన ఏం మాట్లాడకూడదా? ఎద్దును చూపిస్తే మన కళ్ళ ముందు ఎద్దులు మేత మేస్తూ ఉంటాయి, గడ్డి తింటూ ఉంటుంది. అప్పుడప్పుడు మనిషి అంటూ ఉంటాడు ఏమన్నా తెలుసా? బుద్ధి గడ్డి తిని మనిషి బుద్ధి ఏమవుతుంది? మనిషి బుద్ధి ఏమవుతుంది? గడ్డి తింటది. దేవుడు కూడా గడ్డి తింటాడా? దేవుడు గడ్డి తింటాడా? వీడు బుద్ధి గడ్డి తిని ఆ పని చేశాడు, కానీ దేవుడు గడ్డి తినేవాడు కాదు. కానీ దేవుణ్ణి గడ్డి తినేవానితో పోల్చారండి మనుషులు. కీర్తన గ్రంథము 106, కీర్తన గ్రంథము 106, 106 తీశారా? 19వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 106 19వ వచనం తీశారా? 106:19. హేరోబులో వాడు దూడను పూజించిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమను తన మహిమను ఏం చేశారట? గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఒరే నేను గడ్డి తింటానా? దేవుడు అడుగుతున్నాడు. నేను గడ్డి తింటానారా? నేను గడ్డి తింటానా?
దేవుని ఎంత చీఫ్ చేసేస్తారో చెప్పమంటారండి. నిజంగా ఎంత బాధేస్తూ ఉంటుందంటే అన్నం తింటాం కదా, అన్నం తింటున్నప్పుడు చిన్న ముద్ద అయిన 5 మెతుకులు 6 మెతుకులు ఉంటాయి, ఎంత ముద్ద కలుపుతారండి, ఎంత ముద్ద. ఆ ముద్ద ఎవరికి నాన్న? ఆ ముద్ద ఎవరికి? దేవునికి. చూసారా, దేవుడు కూడా నీకు ఈ 4 మెతుకులు ఎట్టి మొత్తం అంత ఆయన తినేస్తే కడుపు మారి సత్తం. నీ ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో నువ్వు వంట తాళం వేసుకుని వెళ్తే ఎలా ఉంటుంది నీకు? ఏమనుకుంటున్నారండి అసలు దేవుణ్ణి? మన పూజ గదిలో చిన్న బొమ్మగా ఉండేవాడు అనుకుంటున్నారా? దేవుడు కాదు సుమా, కాదు కాదు ఆయన. ఆయన చెప్తున్నాడు చూడండి, ముందు ముందు బాగుంటుందండి సబ్జెక్ట్ కీర్తన. అది హేరోబులో తన మహిమా స్వరూపమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఏ రూపానికి మార్చేశారట? ఏ రూపాన్ని మార్చారట? ఏమంటే గడ్డి మేస్తున్నాడంటే ఎంత బాధ అండి ఆయనకి. ఎంత చీఫ్గా చూస్తున్నారండి దేవుణ్ణి, ఎంత చీఫ్గా చూస్తున్నారంటే దేవుడు అంటాడండి ఓ మాట, ఏహో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఈ మాట అనాలంటే ఎంత గట్స్ ఉండాలి తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అన్నాడంటే గట్స్ ఉన్న దేవుడు, రోషము గల దేవుడు, సృష్టిని సృష్టించిన దేవుడు, దానికి ఆధారాలు చూపించిన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకుంటున్న దేవుడు. సాధారణంగా సామాన్యులు ఏమంటారా అంటే, ఏంటి మీరు దేవుడు నమ్ముకున్నారా? అవును మేము దేవుణ్ణే నమ్ముకున్నాం. ఎస్, అలా అనుకోకుండా ఏమంటే మాట్లాడుతున్నారు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా? ఎస్, ఆయనే దేవుడు అనడానికి ఒక బలమైన ఆధారం చూపిస్తాను చూడండి ప్రియమైన వాళ్ళరా. కీర్తన గ్రంథం 3వ వచనం, యెహోవాయే, ఏకవచనం ఏకవచనం, యెహోవాయే యెహోవాయే, ఇంకెవరో దేవుడు లేరు, ఆయనే దేవుడు. బైబిల్ అలాగే చెప్తాడు. మరి ముద్రణ యంత్రాంగాన్ని కనుగొన్న తర్వాత మొట్టమొదట ముద్రించిన గ్రంథం ఏంటో తెలుసా? ది బైబిల్. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న గ్రంథాలు ఏవో తెలుసా? ది బైబిల్. బైబిల్ అంటే సామాన్యమైనది కాదు, బైబిల్ అంటే సామాన్యుడి దగ్గర ఉండవలసిన గ్రంథం కూడా కాదు, చాలా అద్వితీయమైన గ్రంథం ఇది. ఈ గ్రంథంలో మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయనే మనలను పుట్టించెను అని ఒకటేసి ఫుట్ నోట్లు ఏమన్నదో చూడండి, ఒకటేసి ఫుట్ నోట్లు ఏమన్నదో చూడండి. మనలను మనమే సృజించుకొన లేదు, మనలను మనమే సృజించుకొన లేదు. అందుకని నేను నిర్భయంగా నిలబడి మాట్లాడుతున్నది ఏంటి అంటే, నన్ను నిర్మాణం చేసిన వాడే దేవుడు, నా అవయవాలు నిర్మాణం చేసిన వాడే దేవుడు, నా కళ్ళు ముక్కు నోరు చేతులు అవయవాలు అంతర్భాగాలు లోపల ఉన్న భాగాలు రక్తం గుండె కాలేయం ఊపిరితిత్తులు నరాలు నరాల గుండా ప్రవహిస్తున్న రక్తము, ఈ మానవ మట్టి శరీరాన్ని దేవుడు ఎలా తయారు చేశాడో చెప్పిన వాడే దేవుడు. నన్ను దేవుడు చేశాడు, నేను దేవుని చేయలేను. నన్ను దేవుడు చేశాడు, నేను దేవుని చేయలేను. నా తండ్రి నన్ను కన్నాడు, నేను నా తండ్రిని కనలేను. ఈ సూత్రం మీకు అర్థమైతే మనిషి చేతితో నిర్మాణం చేసిన ఏదైనా అది దేవుడు కాదు. అర్థమవుతుందా? నన్ను నిర్మాణం చేసిన వాడే దేవుడు,
నన్ను నిర్మించిన దేవుణ్ణి, నన్ను నిర్మాణం చేసిన దేవుణ్ణి, నా అవయవ నిర్మాణం చేసిన దేవుణ్ణి, నా కళ్ళు నిర్మాణం చేసిన దేవుణ్ణి, నా చేతులు నిర్మాణం చేసిన దేవుణ్ణి, నేను నన్ను నిర్మించిన దేవుడు, నేను కదులుతున్నాను, మెదులుతున్నాను, ఉనికి కలిగి ఉన్నాను, పరిగెత్తగలుగుతున్నాను, కానీ దేవుణ్ణి మాత్రం నేను ఎలా చేసుకున్నాను అంటే కదలని ఒక బొమ్మగా చేసుకున్నాను, కదలని ఒక బొమ్మగా చేసుకున్నాను నేను. కాదు కాదు, నన్ను నిర్మించిన వాడు దేవుడు. నాకెంత విలువనిచ్చాడో తెలుసా? మనిషికి దేవుడు ఇచ్చిన విలువ ఎంతో తెలుసా? మనిషికి దేవుడు ఇచ్చిన విలువ చాలా గొప్పదండి. ఎంత గొప్ప విలువ ఇచ్చాడో తెలుసండి దేవుడు? ఎంత గొప్ప విలువ ఇచ్చాడో ఆకాశముతో భూమితో చెప్పుకుంటున్నాడండి పాపం ఆయన. ఎవరితో చెప్పుకుంటున్నాడు? వినేవాళ్ళు లేరు. ఆకాశమా ఆలకించమ్మా, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తిని, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తిని, నేను గొప్పవారిని చేస్తే నన్ను దూడ అంటున్నారమ్మా. ఇంత బాధ అండి. దూడ అనడం కాదమ్మా, గడ్డి మేసే దూడతో పోల్చారమ్మా నన్ను. గడ్డి మేసే దూడతో పోల్చారు నన్ను. ఒక అపవిత్రత తినేటువంటి ఒక పందితో పోల్చారు నన్ను. రూపాన్ని ఇవ్వద్దంటే రూపాన్ని ఇచ్చారు. ఇదిగో దేవుడు అన్నారు, తిన్నారు, తాగారు, సుఖించారు, అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు, అడ్డు అదుపు లేకుండా ప్రవర్తనలో ఉన్నారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తిని. చూశారా ఏ రూపం అండి ఆయన రూపం? అదృశ్యుడైన ఆయన రూపం ఏ రూపం? రోమిలికి రాసిన పత్రిక 19వ వచనం. ఎందుకనగా దేవుడు గురించి తెలియ సత్యమైనది ఏదేది వారి సదిపై ఉన్నది, దేవుడు వారికి సదిపరిచను. ఆయన అదృశ్య లక్షణములు, అదృశ్యుడు, దృశ్యుడు కాడు, కంటికి కనబడేవాడు కాదు, చెవులకు వినబడేవాడు కాదు. ఆయన కూర్చున్నటువంటి జ్ఞానము మెల్లని గుసగుసల శబ్దం వంటిదే. ఆయన కనపడడు. మరలా అంటాడు, మనము ఆయన ఎందు సంచరించుచున్నాము, జీవించుచున్నాము, ఉనికి కలిగి ఉన్న మనకంటూ ఒక అడ్రస్ ఉందంట ఆయన వల్లే. ఆయన శ్వాస నిశ్వాసలే మనలో ఆడుతున్నాయి. ఆయన ఊపిరి విడవగా ఆకాశమునకు అందముకు వచ్చును. ఆయన ఎవరు అనుకుంటున్నారా? చిన్న బొమ్మ అనుకుంటున్నారా? అవివేకులారా. ఆయన అదృశ్య లక్షణములు నిత్యశక్తియు, ఆయన అదృశ్య లక్షణములు. రోమిలికి రాసిన పత్రిక 1:20, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దైవత్వములు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేడపడుచున్నవి కనుక వారు నిరత్తులై ఉన్నారు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు అంటే ఆకాశం వెంపుకొని లేతే సువిశాలమైనటువంటి ఆకాశంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఒక నక్షత్రం సూర్యుడి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దదే. అంత పెద్ద నక్షత్రాన్ని చేసిన వాడికి చిన్న చేతులు ఉంటాయా? మానవ రూపంతో ఉన్న చేతులు ఉంటాయా? ఆయన ఆత్మ మన తండ్రి. చూశారా, ఆయన అదృశ్య లక్షణములు నిత్యశక్తి, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తాడబడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉంటారు. ఎప్పుడైనా అరుగు బయటికి వేసుకుని చందమామను చూస్తూ, చందమామను అలా చూస్తూ, అంత పెద్ద గోళం ఏ ఆధారం లేకుండా గాల్లో ఎలా ఎలాడి తీశాడండి పరమాత్ముడు? ఈ ఆధారం లేకుండా భూమి తన చుట్టూ తాను ఎన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందో తెలుసా? గంటకి ఆటోలో ప్రయాణం చేసామనుకోండి 40 కంటే ఎక్కువ వెళ్దాం. గంటకి 40 కిలోమీటర్లు,
కార్ల ప్రయాణం చేస్తే 100 అనుకుందాం భూమి తన చుట్టూ తాను గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందో తెలుసా 111,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది నిజం చాలా సుదీర్ఘంగా ప్రయాణం చేస్తుంది 111,000 కిలోమీటర్ల వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ వస్తుంది తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడతే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఒక సంవత్సరం పడుతుంటే ప్రియమైన వారలారా ఎంత గొప్ప సృష్టిలో భూమి తిరుగుతున్నా భూమి తిరుగుతున్నా కనీసం ఎక్కడ కూడా చిన్న మొక్క కూడా కదులుతున్నట్లేదే ఆటలో ప్రయాణం చేస్తే ఉల్లంత వనం అయిపోద్దా 30 కిలోమీటర్లకే కానీ ఒల్లేది హోనం అవకుండా ప్రశాంతంగా పడుకుంటున్నావే డ్రైవర్ కి డ్రైవింగ్ రాదనుకోండి ప్రశాంతంగా పడుకోండి పాస్టర్ గారు లోపల మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్తారండి మీకు అసలు నమ్మకం ఉంటదా అది 10 కిలోమీటర్ల వేగంతో తిరిగిన 30 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా సరే నమ్మకం ఉండదు మన్నాడు ఎవడో కార్ కొనడానికి వెళ్ళాడంట కార్ కొనేసాడంటే డబ్బు చెల్లించేసాడంటే ఇంకా అలాగే కార్ నాదనుకుని కార్ ఎక్కడంట అడికి ఎందుకు డ్రైవింగ్ వచ్చారాదని ఏలా అడగలేదు పైనుంచి కింద దింపుతారు కదా ఒక్కసారిగా గేర్ వేసాడు మంచి స్పీడ్లో పెట్టాడు ఒక్కసారి జంప్ చేశాడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్లకి ఏమండి డ్రైవర్లందరికీ ఆదర్శ డ్రైవర్ ఎవరంటే మై గాడ్ దేవుడు గంటకి 11,00,000 క్షమించు 111,000 కిలోమీటర్ల వేగంతో భూమిని తిప్పుతున్నా సూర్య చంద్ర నక్షత్రాలను తిప్పుతున్నా విశ్వానంద తిప్పుతున్నా ఏ నక్షత్రాన్ని డీకోదో ఏ నక్షత్రాన్ని డీకోదో తెలుసా ఏ నక్షత్రాన్ని డీకోదో ఏంటండి ఆయన సృష్టి గాలి ఎగురుతున్నాయి కదా పక్షులు ఎగురుతున్నాయి కదా పక్షులు ఎప్పుడైనా సరే బ్రేక్ ఫెయిల్ అయిపోయి లేకపోతే ఏదో ఫెయిల్ అయిపోయి పడకమం కింద కూలిపోయినాయా కానీ విమానాలు కూలిపోతాయి నీకు నాకు అంత డిఫరెంట్ రబ్బాయి నీకు నాకు అంత డిఫరెంట్ విమానం కనిపెట్టింది నువ్వైతే ఆ విమానానికి ఇన్స్పిరేషన్ కా పక్షి అయితే ఆ పక్షిని చేసింది నేను విమానం కనిపెట్టినోడితో పక్షిని నిర్మాణం చేయి చేస్తాడా ఆర్టిఫిషియల్ కాదు కృత్రిమమైనటువంటి పక్షి కాదు దాని ప్రాణం ఉండాలి రక్తం ఉండాలి దానికి కళ్ళు ఉండాలి దాన్ని అలా వదిలే ఏం అద్భుతం అండి దేవుని యొక్క అద్భుతం అంటున్నా చెప్తున్నా ఆయన అదృశ్య లక్ష్యంలో నిత్య శక్తి జగతోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం అన్న తేటపడుచున్నవి కనుక వారు నిరత్రులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమ పరచలేదు కృతజ్ఞత అనేది లేదు కృతజ్ఞత అనేది లేదు బాసుపాటం వేసుకుని పల్లి నిండా అన్నం పెట్టుకుంటాడు ఆవురు ఆవురు మన తినేత్ర తినే ముందు కనీసం తండ్రి ఈ భోజనం నాక ప్లేట్లోకి రావడానికి ఎంత ప్రాసెస్ జరుగుతుంది తండ్రి చిన్న విత్తనం వేస్తే ఆ విత్తనానికి మహావృక్షం చేసి ఆ మహావృక్షంలో నుంచి ఆహారాన్ని తీసుకొచ్చి నా ప్లేట్లోకి వస్తుందంటే ఎంత గొప్ప సృష్టి చేశా తండ్రి అని ఎప్పుడైనా కృతజ్ఞతాపూర్వకంగా తినవా కృతజ్ఞతా స్తుతులు చెల్లించలేదు కానీ తమ వాదములు యందు వ్యర్థులైది వారి అవివేక హృదయం అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకుని చూ బుద్ధిహీనులరి ఇదిగో బుద్ధిహీనులరి బుద్ధి గడ్డి తిన్నది ఇక్కడ మేము చాలా జ్ఞానులం జ్ఞానులయ్యి ఏమయ్యారట బుద్ధిహీనులు అయ్యారు మనం సాధారణంగా ఏమంటాం బుద్ధి గడ్డి తిని బుద్ధి గడ్డి తిన్నదంట అదే ఎవరు పశువు ఎవరు నువ్వు దూడెవరు నువ్వు
అవునా మరి దేవుని దూరం అంటున్నావే వారు అవివేక హృదయం అంధకారమైన తమ జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులరి వారు అక్షయుడగు బాగా వినాలి పాయింట్ వస్తుంది దేవుడి కోసం అక్షయుడు 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 అంటే నాశనము లేనివాడు భూమి మీద ఏ రూపానికైనా నాశనం ఉంది దూడకు నాశనం ఉంది ఎద్దుకు నాశనం ఉంది పక్షికి నాశనం ఉంది మృగాలకు నాశనం ఉంది మనిషికి నాశనం ఉంది మన మానవ దేహం క్షయమైపోయేది దేవుడు ఎవరు అక్షయుడు ఎవరైనా అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి ఏ రూపాలు చేస్తారట క్షయమగు మనుషుల యొక్కయు క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చారంటే పురుగు కూడా ఎవరు పురుగు కూడా పురుగులు కూడా పూజించే వాళ్ళు ఉన్నారు తెలుసా పురుగులు కూడా పూజ చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా ఇది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే నిజంగా అసభ్యకరమైన విగ్రహాలను చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో చాలా భయంకరమైన ఆలోచనలోకి వెళ్ళిపోతుందండి ఇదంతా కూడా ఏమండి క్షయమైపోయే పురుగులు కూడా దేవుడే అన్నారట అసలు దేవుణ్ణేమో దేవుడు కాదన్నారట ఇవన్నీ దేవుడే అన్నారట వీళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నారు చూడండి ఆ అట్టివారు దేవుని సత్యమునకు అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగ యుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను వారు స్త్రీలు సహితం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనగా అనుసరించిరి అటువలే పురుషులు యొక్క పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాత్తులైరి అంటే టోటల్గా ఎక్కడికి వెళ్ళిపోయారంటే కామాంధులైపోయారు ఏమైపోయారు ఇప్పుడు అర్థమవుతుందా విగ్రహాన్ని ఎందుకు చేసుకోవద్దు అంటే మీరు కామాంధులైపోతారు లాస్ట్కి టోటల్గా అది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే కామం వెంపు మిమ్మల్ని నడిపిస్తుంది చూశారా కామాప్తులైరి 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 ఎక్కడికి వెళ్ళిపోయారు కొన్ని చరిత్రలు రాసుకుని పురుషులతో పురుషులే తప్పిదాలు చేసి ఇది తప్పు కాదు దేవుడే అలా చేశాడు మీరు చేస్తే తప్పేంటని ఇవో పురుషులతో పురుషులు అవాచ్యమైన చేస్తూ స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైన చేస్తూ దుర్మార్గులుగా బ్రతికారంట ప్రియమైన వాళ్ళరా ఏమండి దేవుడు అక్షయుడండి అద్వితీయుడండి ఆయనకంటూ ఒక రూపం ఉందా చెప్పండి ఉందా ఇందా చూపించానా ఎవరైనా చూసారా చూసారు ఎవరైనా చూసారు ఆయన్ని మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఆయన ఎవరో ఆత్మ భార్య గనుక వండి పెడుతుంది భార్య గనుక సంసారాన్ని అంతా చక్క పెట్టుకుంటుంది భార్య గనుక ఇంటిని చక్క పెట్టుకుంటుంది ఆత్మ గనుక సృష్టిని అంతా చేశాడు దేవుడు సృష్టిని అంతా చేశాడు సృష్టిని అంతా చేయడానికి ఆయన ఆత్మ సామాన్యమైన ఆత్మ కాదు భక్తుడు అంటాడు ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టజాలవు తండ్రి 48 సంవత్సరాలు కట్టిన దేవాలయమే నిన్ను పట్టదు అంత గొప్పవాడు నువ్వు దేవుడు చాలా గొప్పవాడండి చాలా ద్వితీయుడండి ఆయన మన తండ్రి అండి ఆలోచించండి ఒక్క మాట చూపించి ముగించేస్తాను రోమిలికి రాసిన పత్రిక తీశారా రోమిలికి రాసిన పత్రిక క్షమించండి ఎఫెసీలకు రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక తీశారా నాలుగో అధ్యాయము నాలుగో వచనం నాలుగో అధ్యాయము నాలుగో వచనం శరీరం ఒకటే ఆత్మయు ఒకటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ నిండుటకు పిలువబడితిరి ప్రభు ఒకటే విశ్వాసం ఒకటే బాప్తిసం ఒకటే అందరికీ తండ్రి అయినా అందరికీ తండ్రి అయినా దేవుడు ఒకడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే ఆ తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముకుంటున్నాను అర్థమైందా ఆ తండ్రి అయిన దేవుణ్ణి మీరు నమ్ముకుంటున్నారు ఆయనకి ఏ రూపము లేదు తెలుసా విగ్రహారాధన చేసుకుంటలేదు కదండి మేము చాలా పుణ్యాత్ములను మనం అనుకుంటున్నాం కరండి హృదయములో కూడా విగ్రహారాధన చేస్తున్నాం మనం తెలుసా ధనాపేక్షను విగ్రహారాధన అన్నాడు ధనాపేక్ష ఏంటి ధనాపేక్ష ధనాపేక్ష ఏంటి విగ్రహారాధనే భార్యాపేక్ష విగ్రహారాధనే మాంసపేక్ష విగ్రహారాధనే హృదయంలో మాంసం కోసం కొడు తట్టిపోతున్నాం గింజుకుపోతున్నాం ఎక్కడ దొరకకపోతే ఆ పక్క వెళ్ళిపోతుంది ఈ పక్క వెళ్ళిపోతుంది మెంటలెక్కిపోతుంది ఇంటికి వస్తావు యా శాప దొరకలేదు చచ్చిపోతావా ఒక వారం తినకపోతే కళ్ళలో కూడా శాపలు వచ్చేస్తున్నాయంట యా అమ్మ అలాగున్నావంటే పుల శాప తెలియలేదమ్మా ఈ సంవత్సరం అది ఏంటి దేని మీద అంతగా ఆశ పెట్టుకోక దేని మీద అంత ఆశ పెట్టుకోక దేని అంత ఆరాధించక దానికోసమే బ్రతకక అర్థమవుతుంది కొంతమంది చూడండి డబ్బు కోసమే బతుకుతున్నట్లుంటారు వాళ్ళెవరో తెలుసా ధనమనే విగ్రహారాధన డబ్బు కూడా చాలా విచిత్రంగా ఉంటుందండి చతుర్ష్పద జంతువుల యొక్క పురుగుల యొక్క అన్నాడు చూడండి అన్ని జంతువులను తీసుకొచ్చి అక్కడ పెట్టేసరికి డబ్బులు పెట్టాడు ఎక్కడ పెట్టాడు డబ్బులు పెట్టాడు అదే సపోజ్ డబ్బులు కాగితం కింద పడిపోయింది అనుకోండి అమ్మ ఇలా తీసేసి రెండు కళ్ళు కద్దుకుని జోబులో పెట్టుకుని ఇవాళ ఏమైందో తెలుసా ఏమైందండి 500 కాగితం పడిపోయింది మరి ఏం చేశారండి కింద కుంగుని శుభ్రంగా దులుపుకుని జోబులో పెట్టుకుని కళ్ళు కద్దుకున్నాను అదే బైబిల్ పడిపోయి అండి దుమ్ము దులుపునట్టు ఒక దుమ్ము దులుపుతారు ఎన్నిసార్లు పడిపోద్దు బాబమ్మది దీని విలువ తెలియదు కానీ ఒక పచ్చనోటు విలువ తెలుసు మీకు పచ్చనోడు మహా అయితే ఒక గంట సేపు ఒక పొలం తెచ్చుకుంటే ఆకలి తీరుస్తుంది ఇది నిత్య జీవం నా గ్రంథం నిత్య జీవం నా గ్రంథం గొప్పదే నన్ను నిర్మాణం చేసిన ప్రతి ఆధారం ఇందులో ఉంది కాబట్టి నిజమైన దేవుణ్ణి ఆరాధించండి నిజమైన దేవుణ్ణి మీరు పూజించండి ఆయనకే మీ స్తోత్రార్వులు అర్హుడైన బైబిల్లో చూడండి ఎన్నోసార్లు ఎన్నో మాటల్లో ఆయనే దేవుడని మీరు తెలుసుకొనుడి కాబట్టి ప్రియమైన వాళ్ళరా విగ్రహాలు దేవుడు ఎందుకు చేసుకోవద్దంటే ఆఖరికి కామాప్తులైపోతారు వీళ్ళు చూడండి ఈ మధ్య కాలంలో కొంచెం ఇలాంటి వాటిలో గరిగిపాటి వెంకటేశ్వర గారు ఎవరో మొత్తం మీద ఆయన నరసింహరావు గారు అనుకుంటాం అని మొన్న మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఉత్సవాలు చేస్తున్నారు మంచిదే కరెక్టే ఉత్సవాలు చేస్తున్నప్పుడు లోపల దేవుడు ఉన్నాడు లోపల దేవుడు ఉన్న తర్వాత బయట మైకుల్లో ఏం పెడుతున్నారు కూ కేక పాటలు ఏ పాటలు పెడుతున్నారు అసలు మీకు సిగ్గుందరా అసలు లోపల ఉన్నది ఎవరో ఆయన ఎదురుకుండా మీరు ఏం చేస్తున్నారనేసి కొంచెం గడ్డి ఆడుతున్నారు ఇలా అందరికీ కూడా కాబట్టి ప్రతి మనిషి దేవుని తెలుసుకునే అవకాశం ఉంది ప్రతి మనిషి దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది చూడండి మనం నిజంగా మనం ఎంత మంచోళ్ళం అంటే 100,000 మంది సభకు వచ్చిన పోలీస్ సెక్యూరిటీ అవసరంలే అవునా మన కాడ్రోళ్ళపల్లి ఎక్కడో తెలియదు పూర్తిగా ఎవరికి తెలియదు పూర్తిగా తెలియదు తెలియదు అనగానే పూర్తిగా తెలియదు జక్కంపేట అంటే కొంచెం అటు సైడ్ వెళ్ళిపోతారు కదా వైజాగ్లో తెలుసు కాడ్రోళ్ళపల్లి అంటే ఎవరో తెలియదు పూర్తిగా అండి ఇక్కడ తీర్థం జరుగుతుందంటే ఇంచుమించు 30 మంది పోలీసులు ఉండాలి ఇక్కడ మరి దేవుని ఆధ్యాత్మికమైనటువంటి వాటి కథ చేస్తున్నారు
భక్తులు కదా వస్తున్నారు, భక్తులు ఎందుకు కొట్టు చచ్చిపోతారు? కాబట్టి బైబిల్ నమ్ముకుని ఎంతమంది ఉన్నా, ఎన్ని ఎన్ని వందల మంది ఉన్నా నో ప్రాబ్లం. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో అశ్లీలత జరుగుతుందని, కామాప్తులు అయిపోతున్నారని, అందరూ భక్తితో రారని, భక్తి అనేది వాళ్ళకి అవసరం లేదని, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇవన్నీ చేస్తున్నారని బైబుల్ నిర్మోహమాటంగా చెప్పింది. వాడి జోలికి మీరు వెళ్ళవద్దు. అది సరే, మనం కూడా తీర్థానికి వెళ్ళి శుభ్రంగా బొమ్మలు గమ్మలుగా కొనుక్కుని వద్దాం అనుకుంటారా? మీరు వెళ్ళండి, మీరు పోతారు అంతే. ప్రార్థన చేసుకుంటాం. మహాగరుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు విరమ పరలోకపు తండ్రి, నీ అద్వితీయమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ మాటల్లో ఉన్న సత్యం, నీ మాటల్లో ఉన్న యథార్థత, నీ మాటల్లో ఉన్నటువంటి నిత్యం, నీ వాక్యము ఎంత గొప్పది తండ్రి. నీ వాక్యానికి మించినటువంటి వాక్యం మరొకటి లేదు నాయన. బైబిల్లో ఇజ్రాయేలీలు ఎందుకో గ్రహారాధన చేయొద్దు అన్నాడు. ఇజ్రాయేలీల పట్ల ఎలాగా ఆయన ఆజ్ఞలను జారీ చేశాడు. కనీసపు జ్ఞానం ఉన్నవాళ్ళుగా మేము ఆలోచించాం, మా ప్రవర్తన మార్చుకున్నాం. నిజదేవుడు నువ్వే అని మేము విశ్వాసమించాం. నీ వాక్యముతో మమ్మల్ని మేము కట్టుకునే భాగ్యాన్ని దయచేసి నీ కృపతో మమ్మల్ని కాపాడమని ఈ యొక్క సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటాను. త్వరలో రాని అని యేసుక్రీస్తు వరకు నా ప్రార్థించేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.